అర్జునుడు హాయిగా చేయించి శత్రువుల్ని కోదండం బుచ్చుకొని గాండీవం కృష్ణుడితో కలిసి వెనక్కి వచ్చాడు. ఎందుకో వాడికి అనుమానంగా ఉంది ఆ క్షణం. కృష్ణ, రోజు యుద్ధరంగం నుంచి శిబిరానికి రాగానే మంగళహారతి పళ్ళారు పట్టేవారు ఇక్కడ ఉండే కాపల వాళ్ళు. ఎవరూ మంగళహారతులు ఇవ్వడం లేదు. ఎదురుగా చిరునవ్వు ముఖంతో నాన్న అంటూ ఎదురొచ్చి కాళ్ళకి నమస్కారం చేసే కుమారుడు అభిమన్యుడు రావడం లేదు. ధర్మరాజాదులు, ద్రౌపది ఎవరూ కనపడ్డంలా. పైగా శిబిరంలో ప్రత్యేకంగా సంకేతాలు ఏర్పాటు చేశారట. యుద్ధంలో అలసిపోయి వచ్చిన వాళ్ళకి చల్లగా హాయిగా మనస్సుకి ఆనందం కలగడానికి బ్యాండ్ మేళం సన్నాయి పెట్టారట. అదేం మోగడంలా, మంగళధ్వనులు లేవు. ఏదో అనుమానంగా ఉంది. చేత్తో కలచినట్టుగా గుండెకాయ నాకేదో నొప్పిగా ఉంది, బెంగగా ఉంది. ఏం జరిగి ఉంటుంది? అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళడం వచ్చు కానీ రావడం రాదు. కొంపతీసి దుర్మార్గులు వీడేం పంపించలేదు కదా, అనుమానం కూడా వచ్చింది అప్పటికే ఆయనకి. అంటుంటే కృష్ణుడే మాట్లాడటంలా నిర్వికారంగా వస్తున్నాడు. అన్నీ తెలుసున్నా కిక్కురు మండాయి. సరిగ్గా సభాభవనంలో ఉన్నారంతా సాయంకాల వేళ. ధర్మరాజు గారి సింహాసనం మీద కూర్చుని తలక ఇలా పట్టుకు కూర్చునున్నాడు. ఇప్పుడు అర్జునుడికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు ఆయనకి. ఏడుస్తుంది, తక్కిన వాళ్ళు ముఖాలు వాడుచుకుని ఉన్నారు. రాగానే హాయిగా వేడి వేడి నీళ్లతో స్నానం చేసి మంచి భోజనాలకి సిద్ధమయ్యేవాళ్ళు, భోజనాలు లేవేం లేవు, అంత ఒకటే శోకాలు. ఇంతలో అర్జునుడు వచ్చాడు, అన్నగారికి నమస్కరించాడు. అన్నయ్య, నాకు ఒకటే బెంగగా ఉంది, ఇంక 1000 ప్రశ్నలు వస్తుంది, నిజం చెప్పి ఏం జరిగింది? మీరంతా విచారంగా ఉన్నారు, మంగళధ్వనులు ఏమేమిటి? జెండాలు కూడా దింపేశారు కిందకి. ఎవడన్నా చచ్చిపోతేనే జెండాలు కిందకి దింపుతారు. అభిమన్యుడేడి, పద్మవ్యూహం గురువుగారు పన్నాడు అని విన్నాను. నీకు దిక్కుమాలిన లక్షణాలు కొన్ని ఉన్నాయి, అందులో అన్నయ్య నీకు మరింత ఉత్సాహం ఎక్కువ అనగా ఇంకా తప్పదు కదా. ధర్మరాజు మెల్లిగా లేచి, అర్జున ధైర్యంగా ఉండి ఏం చేస్తాం, గురువుగారు మోసం చేసి పద్మవ్యూహం పన్నాడు నువ్వు లేని సమయంలో. వెళ్ళడం మాకు చేతకాల, కుర్రాన్ని పంపిస్తే వెనక మేము వెళ్ళొచ్చు కదా అనుకున్నాం. ఆయన వెళ్ళాడు, మేము వెనక వెళ్ళలేకపోయాం. సాయంత్రం దాకా ఒక్క వీరుడు మహాయుద్ధం చేసి అక్షౌహిణి సైన్యం చంపేశాడు, కౌరవ సైన్యాన్ని. మన ప్రతిజ్ఞలే మన కొంపముంచాయి. శత్రువులంతా చుట్టుముట్టి రహస్యంగా చంపేశారు అనగానే ఒక్క దెబ్బకి కిందపడి స్పృహద పడిపోయాట. కాసిన ముఖం మీద పన్నీరు కల్లారు, కన్నీరు తుడిచారు. కష్టం మీద లేచాడు, తెగతిక్కాడు పాండవుల్ని. మీరు మనుషులా, వీరులా? మీరు ఏదో భీముడికింత గబం అనుకున్నాను. ఈ సాత్యకి కృష్ణుడి తమ్ముడు, నా శిష్యుడు, నా తర్వాత నా అంతవాడు అనుకున్నాను. ఎందుకు వాడి ధనస్సు? ఎందుకు ఈ సేనాధిపతి దృష్టద్యుమ్నుడు పిరికాడు? నువ్వెందుకు ఏనుగులో కూర్చోడానికి సింహాసనం మీద? ఆయన అన్నగారిని కోపం వచ్చినప్పుడు తిడతారు, అందులో కొడుకుపోయాడు కదా, అందుకని ఇక ఉచితానుచితాలు లేవు. అందుకని అందరినీ తలకు ఒక రకంగా దుమ్మెత్తి పోసేశాడు, తిట్టేశాడు. ఆఖరణ మళ్ళీ ఏడుస్తూ, నా కొడుకు ఎలా చచ్చిపోయాడు, మీరెందుకు సాయం చేయలేదంటే, అప్పుడు భీముడు వచ్చి, నాయన ఏం చెప్పమంటావు, మేమంతా ఎంతో ప్రయత్నం చేశాం, ఆ దుర్మార్గుడు సైంధవుడు అడ్డుకున్నాడు, సైంధవుడు మన వల్ల అవమానం పొంది శివుడి కోసం తపస్సు చేశాట, శివుడు వాడికి వరం ఇచ్చాట ఒకరోజు మనల్ని జయించడానికి. నువ్వు లేని సమయంలో మమ్మల్ని నలుగురిని వాడు లోపలికి వెళ్లకుండా అడ్డం కొట్టాడు. వాడే అడ్డుకోకపోతే ఈనాడు మేము కుమారుణ్ణి రక్షించేవాళ్ళం, అసలు భారత యుద్ధమే సమాప్తం అయిపోయేది నాయన అన్నాడు. అప్పుడు ఆయన ఒక్కసారి కొడుకు పడిపోయిన వార్త అనగానే మళ్ళీ స్పృహ తప్పి లేచి పళ్ళు పటపట కొరికి భీకర ప్రతిజ్ఞ చేశాడు. ఓహో, సైంధవుడు చేసిన ఈ కపటోపాయం వల్ల నా కుమారుడు తెచ్చాడన్నమాట. అన్నయ్య విను, నువ్వు అన్నయ్య నువ్వు సత్యమే వ్రతంగా పెట్టుకున్నవాడివి, నేను సత్య ప్రతిజ్ఞ చేస్తున్నాను. నువ్వు, ఇక్కడున్న రాజులు, ఈ కృష్ణుడు, అందరూ వినండి నా ప్రతిజ్ఞ. రేపు సూర్యుడస్తమించేలోపు సైంధవుడిని నరికి చంపేస్తాను, వాడి తల నరికేస్తాను. అవశ్యంబును ఎల్లి చంపుదు, తప్పక చంపుతాను రేపే అన్నాడు పైగా. కానీ మళ్ళీ ప్రతిజ్ఞలో చిన్న ఎమెండ్మెంటు, నీకు దయ ఎక్కువ కదా, ధర్మరాజా రక్షించమని నీ కాళ్ళ మీద పడితే నువ్వు రక్షించమంటే నేను కాదనకూడదు. అందుకని భయస్థుండై నినున్ వేడినన్, భయపడిపోయి నిన్ను వేడుకుంటే విడిచిపెట్టేస్తాను. ఒక్క నువ్వే కాదు, నీ తర్వాత నాకు కృష్ణుడంటే ప్రాణం, నా దైవం. అందుకని వన్నజాక్షున్ శరణంబుదొచ్చినను కృష్ణుడి పాద పద్మాల మీద పడినా సరే వదిలిపెడతా, ఇక నేను ఒకడున్నానుగా. గ
గర్వం వేది నన్నుం తగంగనినం గర్వం విడిచిపెట్టి అర్జున జరిగిందేదో పొరపాటికి జీవితంలో ఇలా చెయ్యనని కాళ్ళ మీద పడితేమో చెప్పలేను ఈ మూడు కాకపోతే ఇంకొకటి ఉంది అసలు యుద్ధం వదిలిపెట్టి ఎక్కడికో పోతే యుద్ధంలో లేనివాడిని తంపకూడదుగా అందుకని సుస్పష్టంగా చెప్పాడు యుద్ధ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతే పోరు తొలగిపోయినా అంటే ఆ పోరు బాట విడిచిపెట్టి వెళ్ళకూడదు అయితే ధర్మరాజుని శరణు వేడాలి లేదా కృష్ణుడి పాదపద్మాలను ఆశ్రయించాలి ఈ రెండు కాకపోతే నా కాళ్ళ మీద పడాలి యుద్ధం విడిచిపెట్టేనా వెళ్ళాలి ఈ నాలుగు కనక చేస్తే వాణ్ణి విడిచిపెడతాను తప్ప లేకపోతే రేపు సూర్యుడు అస్తమించే లోపు వాడి తల నరికి కింద పారవేస్తా ఇలా చెయ్యకపోతే మళ్ళీ భీషణ ప్రతిజ్ఞ చేశాడు మీరందరూ చూస్తూ ఉండగా అగ్నిని ప్రజ్వరిల్ల చేసి అందులో గాండీవంతో పాటుగా ప్రవేశిస్తాను సగాండీవంగా ప్రవేశిస్తాను ఇంత సత్య ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి సత్యవ్రత అని ప్రత్యేక సంబోధన అక్కడ ఉంది గొప్పతనం నువ్వు సత్యవ్రతుడివి అందుకే నీ దగ్గర ఎక్కడో రోజు అబద్ధాలు ఆడే వాళ్ళ దగ్గర కాదు నేను ఓడిపోతే జీవితంలో ఎలక్షన్ లో పోటీ చేయని అన్నం కాదు మళ్ళీ వన్నాడు మామూలే అబ్బే వాడు పట్టించుకోలేదు కదండి అన్నం రోజుకోసారి మాట ఇవ్వడం తప్పడం అనేది సామాన్యుల లక్షణం అయితే అవ్వవచ్చుగాక నేను అలా కాదు సూర్యాస్తమయం లోపు వదిలించకపోతే అగ్నిప్రవేశం చేస్తానన్నాడు